అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తరపు అంటే న్యాయవాదిగా వచ్చినటువంటి సిద్ధార్థోత్ర గారు ఇటీవల ఒక రీట్ క్వైట్ చేశారు అయితే అదేంటంటే న్యాయం కను కనుచూపు మేరకు కనిపించినప్పుడు యుద్ధమే శరణ్యం అన్నట్టుగా ఆయన ఒక క్వయిట్ అనే దాన్ని రీట్విట్ చేశారు అయితే అది ఎలా చూడాలి ఎందుకంటే ఆయన కేసు ఓడిపోయాడని అనకూడదు అక్కడ తీర్పు వ్యతిరేకంగా రావడం ఓ పక్క నుంచి ఆయన అలాంటి క్వయిట్ని రీట్వీట్ చేయడం ఏ కోణంలో చూడాలి అంటే న్యాయ న్యాయ వ్యవస్థ మీద కొంచెం డౌట్స్ వస్తాయి కదా మీ అభిప్రాయం ఏంటి మరి ఆయన ట్వీట్ చేశారు కాదని నేను నేను అనను బట్ బికాజ్ ఆయన చూసి ఇక్కడ గ్రాస్ ఇన్జస్టిస్ జరుగుతుంది ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్లో ఈ ప ఈ పలానా స్టేట్లో అని చెప్పేసి వారు మరి ఆయన సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అండి ఆయన సుప్రీంకోర్టు జడ్జెస్ సీనియర్ కౌన్సిల్ డెసిగ్నేటెడ్ వారు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిస్థితులు చూసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాలే కానీ గతంలో ఒక కేసుని ఈరోజు ముందుకు తీసుకొస్తున్నారు ఏంటంటే లాలూ ప్రసాద్ మిస్ట్రా అనే కేసులో వాళ్ళని స్పెషల్గా ఒక హౌస్లో పెట్టి ట్రీట్ చేసినట్టుగా సమాచారం ఉంది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడుని కూడా ఈరోజు హౌస్ అరెస్టో లేకపోతే స్పెషల్గా ఏమైనా ట్రీట్ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు జైల్లో పెట్టాల్సిన అవసరం వచ్చింది అసలు మరి అక్కడో రూలు ఇక్కడో రూల్ కింద ఈరోజు జరగడం ఏ కోణంలో చూడాలి ఇప్పుడు మీరు అడిగిన బ్రిలియంట్ క్వశ్చన్ ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారిని అప్పుడు బీహార్లో ఇప్పుడు జార్ఖండ్లో వారికి ఒక గెస్ట్ హౌస్లో ఎందుకు చేస్తారు అంటే టూ టు త్రీ రీజన్స్ ఉన్నాయండి ఒకటి ఏమిటి ఇప్పుడు జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పెడితే స్పెషల్ ప్రివిలేజెస్ అన్నీ ఇచ్చి ఎక్కువ సెక్యూరిటీ ఫోర్స్ని అక్కడ పెట్టాలి నంబర్ వన్ అంటే మనకు స్టేట్కు భారం పడుతుంది ఖర్చు ఒకటి రెండోది ఏంటంటే వారి భద్రతకు కాస్త భంగమే అక్కడ భయంతోనే కదా మనం పెట్టడం ఎందుకు రాజమండ్రి జైల్లో చాలా హార్డ్ కోర్ క్రిమినల్స్ ఉంటారు అసలు అరెస్ట్ ఎందుకు చేస్తారండి మీ రైట్ ఆఫ్ మూమెంట్ మీ ఫ్రీడాన్ని కర్టేల్ చేయటము మీ ఫ్రీడమ్ ఎందుకు కర్టేల్ చేస్తారు అంటే మీరు ఎప్పుడైతే మీరు వెళ్ళిపోతారనో లేకపోతే మీరు పారిపోతారనో లేకపోతే మీరు ఇంకా వేరే అఫెన్సెస్ చేస్తారనేమో దానికోసమే అరెస్ట్ చేస్తారండి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి ఈయన నేరం చేసినట్టు కానీ ఇంకా ఎక్కడ ఆధారాలు లేవని ఒక వార్త వస్తుంది అయితే నేరం చేసినట్టు ఆధారాలు లేవు కానీ జైల్లో ఉన్నాడు మరి ఇది ఒక ప్రతిపక్ష నాయకుడికి కొంచెం బ్యాడ్ నేమ్ కదా ఓ పక్క న్యాయ ఏదైనా తప్పు చేసి ఉంటే జైల్లో అంటే ఒక అందం కానీ అనుమానంతో ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేశారు సో ఎలా చూడాలి ఎందుకు అరెస్ట్ అయ్యాడు అయినా మరి రేపొద్దున ఎలా ఉండబోతుంది ఎప్పుడు బయటకు వస్తాడు మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి బేసిక్ నేను చేసిన రీసెర్చ్లో నాకు అర్థమైంది ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ కూడా ఓన్లీ యాక్విజిషన్స్ అంటే అభియోగాలు మాత్రమే ఆయన మీద కేసు ఏం అవ్వలేదు ఒకటి రెండోది ఏంటంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిలే అండి ఎప్పుడో రెండు వేల నాలుగు అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ముందేసుకుంటే ఎప్పుడైనా డిలే డిఫిట్ జస్టిస్ అంట మరి వీళ్ళు అందరినీ కూడా పార్టీస్ చేయాలి అక్యూజ్డ్గా మరి ఒకరిని వదిలేసి మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్విట్ ప్రోకో ఇంతకుముందు కూడా మనం ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులలో చూసుకుంటే మరి అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లందరినీ కూడా మరి వాళ్ళని కూడా అక్యూజ్ చేసి ఇప్పుడు శ్రీలక్ష్మి గారిని వాళ్ళందరినీ కూడా అక్యూజ్ చేసి ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఉన్నాయి కదండి మరి ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ని ఎందుకు చేయలేదు మరి అంటే ఫైనాన్షియల్ ట్రయల్ చూపియాలి మీకు వచ్చాయని అలాంటివి ఏం కూడా ఉన్నట్టేం కనపడట్లేదు ఇప్పుడు అడ్వకేట్ జనరల్ గారు కూడా వచ్చేసి చెప్తున్నారు కదా అందులో ఓన్లీ రిమాండ్ రిపోర్ట్ చదువుతున్నారు ఆయన అది సునీత గారు ఏదో చెప్పారు వేరే చీఫ్ మినిస్టర్ గారు చెప్తే ఆయన అప్రూవ్ చేశారు అని లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు మీరు ఇంకా మీడియాలో చూస్తే స్పో స్పోక్స్ మెన్ ఒక ఒక ఫిగర్ చెప్తున్నారు మన డీజీపీ గారు ఒక ఒక ఫిగర్ చెప్తున్నారు మరి దాని తర్వాత మన అడిషనల్ జనరల్ ఒక ఫిగర్ చెప్తున్నారు అంటే ఏ ఫిగర్ అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ఫిగర్ చెప్తున్నారు ఫైనాన్షియల్ ఫిగర్ ఉందో ఇన్ని ఫిగర్లు చెప్తున్నారంటే క్రెడిబిలిటీ లేదన్నట్టే కదండి ఈ కేసు నిలవదండి ఇబ్బంది పెట్టడానికి పెట్టి అదే ఎప్పుడు రావచ్చు బయటకైనా అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళేదాకా మరి బయటకు రాలేరంటారా హైకోర్టులో కూడా మరి తనకు సమ అనుకూలమైన ఫలితాలు రావట్లేదు కదా మరి హైకోర్టులో అనుకూలమైన ఫలితాలు రాకపోతే ఆర్టికల్ థర్టీ టూ కింద సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చండి సుప్రీంకోర్టు కూడా అంటే ఈ లోపు డిలే అయిపోతుంది కదా తన మీద జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది కదా ఎలా చూడాలి మరి చాలామంది పాలిటీషియన్సే కానీ పవర్లో ఉన్నవాళ్ళు జైళ్లలో డిటైన్ అవుతారు అంటే అన్లాఫుల్గా డిటైన్ అవుతారు మిస్క్యారేజ్ జస్టిస్ అయినా కూడా అవుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాష్కి వెళ్ళారు ఆ క్వాష్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ కోర్ట్స్ వాళ్ళు తన మీద క్వాష్ చేశారనుకోండి ఎఫ్ఐఆర్ అప్పుడు మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్ మీద చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ గవర్నమెంట్ మీద కూడా కేసులు వేయచ్చు ఇఫ్ సుప్రీంకోర్టు ఎంటర్ఫేర్ అయ్యి ఇప్పుడు హైకోర్టులో వారికి రెమెడీ రాకపోతే వారి గారు ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా ఆర్టికల్ థర్టీ టూ కింద వేసుకొని ఒకవేళ రెమెడీ తెచ్చుకుంటే అప్పుడు బయటకు వచ్చేస్తారు బట్ ఇట్స్ జస్ట్ ఇన్కన్వీనియన్స్ ఫైమ్ డెఫినెట్గా అంటే మన టైం ఫ్రేమ్స్ చెప్పలేమండి కోర్ట్ ప్రాసెస్లలో ఎందుకంటే మన వ్యవస్థ అంతా ఎయిటీన్ సెవెంటీస్లో ఇంగ్లీష్ వాళ్ళు చేసి వదిలేసిపోయిన సిస్టమ్ అండి ఇదంతా బ్రిటిష్ వాళ్ళ కోసం చేసుకునే సిస్టమ్ చాలా మార్పులు జరగలేదు జరగాలి అది నా ఒపీనియన్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ